వెల్కమ్ టు స్పెషల్ స్టోరీ. చీమకుర్తిలోని హరిహర క్షేత్రంలో రాష్ట్ర అటవీ శాఖ మంత్రి సిద్ధ రాఘవరావు దంపతులచే నిర్వహించిన చండీ సహిత అతిరుద్ర యాగం బుధవారం పూర్ణ కుంభహారతితో ఘనంగా ముగిసింది. వేద పండితులు పీఠాధిపతులు తరలివచ్చి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి అధికార పార్టీకి చెందిన స్పీకర్ కోడెల శివప్రసాద్, మంత్రులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, పరిటాల సునీత, కొల్లు రవీంద్ర, పత్తిపాటి పుల్లారావుతో పాటు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు తదితరులు ఈ యాగంలో పాల్గొని ప్రత్యేక హారతులు అందుకున్నారు. Thank you.
శివకుంభహారతితో రాష్ట్రంలోని ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని మంత్రి సిద్ధరాఘవరావు తెలిపారు. మంత్రులు కొళ్ళు రవీంద్ర, ఎమ్మెల్సీ కర్ణం బలరాం, మంత్రి పైడి మాణిక్యాలరావు. భాగ్యాన్ని ఆ పరాశక్తి సిద్ధరాఘవరావు గారి దంపతుల ద్వారా నాకు ప్రసాదించినందుకు, ఆ మహాశక్తికి శతసహస్రాధిక వందనాలు అర్పిస్తూ, రాఘవరావు గారు దంపతులకు, వారి కుటుంబ సభ్యులకు సంపూర్ణమైనటువంటి దివ్యాశీషులు అందజేస్తూ, అతిరుద్ర సహిత సహస్రచండి మహాయాగం, ఇది మహామహిమాన్వితమైనటువంటి మహాయాగంగా అందరూ చెబుతూనే ఉన్నారు. ఎందుకు చండీ యాగం ఇంత మహిమాన్వితమైనటువంటిది అనేటువంటి విషయాన్ని మనం ప్రధానంగా తెలుసుకోవాలి. మనకు 30 కోటి దేవతలు ఉన్నట్లుగా మన పురాణాన్ని బట్టి తెలుసుకోవాలి. 30 కోటి దేవతలలో ప్రధానమైనటువంటి దేవతలు గణపతి, సూర్యుడు, విష్ణువు, శివుడు, అమ్మవారు. వీరిని పంచాయతన దేవతామూర్తులుగా మనం ఆరాధన చేస్తూ ఉంటాం. ఇది వీరిలో కూడా ఎవరు శ్రేష్టమైనటువంటి వారు అనేటువంటి విషయాన్ని మనం ప్రధానంగా తెలుసుకోవాలి. బ్రహ్మస్థానే కృతం పాపం విష్ణుస్థానే వినశ్యతి,
విష్ణుస్థానే కృతం పాపం శివస్థానే వినశ్యతి, శివస్థానే కృతం పాపం గురుస్థానే వినశ్యతి, గురుస్థానే కృతం పాపం దేవీస్థానే వినశ్యతి, దేవీస్థానే కృతం పాపం నా నశ్యతి అని చెప్పబడుతుంది. బ్రహ్మస్థానంలో ఏదైనా పాపం చేసినట్లయితే మనం విష్ణు స్థానంలో పోగొట్టుకోవచ్చు. మనం విష్ణు స్థానంలో ఏదైనా పాపం చేసినట్లయితే శివస్థానంలో పోగొట్టుకోవచ్చు. మనం శివస్థానంలో ఏదైనా పాపం చేసినట్లయితే గురుస్థానంలో పోగొట్టుకోవచ్చు. మనం గురుస్థానంలో ఏదైనా పాపం చేసినట్లయితే దేవీస్థానే వినశ్యతి, దేవీస్థానంలో పోగొట్టుకోవచ్చు. దేవీస్థానే కృతం పాపం నా నశ్యతి అని చెప్పబడుతోంది. దేవీస్థానంలో ఏదైనా పాపం చేసినట్లయితే ఆ పాపానికి నాశనం లేదు అని. అంటే అమ్మవారు అంత శ్రేష్టమైనటువంటిది, ఆవిడే ఆది మూలము, ఆది పరాశక్తి అని పురాణాలు అభివర్ణిస్తూ ఉంటాయి. అదేవిధంగా లలితా సహస్రనామ స్తోత్రం మీరంతా కూడా మరి మంత్రివర్యుల సతీమణి సంకల్పం మేరకు కోటి దాటించారనేటువంటి సంగతి నాకు తెలుసు. కోటి పారాయణం ఎప్పుడో దాటిపోయింది. అయితే ఈ లలితా సహస్రనామ స్తోత్రంలో ఫలశ్రుతిలో మనం చూసినట్లయితే కవులు రచించినటువంటి 1000 కవిత్వాల కంటే ఒక్క విష్ణునామం గొప్పది, 1000 విష్ణునామాల కంటే ఒక్క శివనామం గొప్పది, 1000 శివనామాల కంటే ఒక్క దేవీనామం గొప్పది, 1000 దేవీనామాలు కలిగినటువంటి అనేకానే. ఇలాంటి ప్రత్యేక కార్యక్రమాలతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు కీప్ వాచింగ్ వియర్ న్యూస్. నేను మీ ఇందు సైనింగ్ ఆఫ్.